శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురుజీ గారి నంబర్ 9182497517. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతోంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఇతర ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, నాగఘోష, ఎటువంటి సమస్యలకైనా మీకు 100% పరిష్కార మార్గం చూపబడను. ఒకసారి గురువు గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు అయితే హాయ్ నీ బొట్టు పెట్టాను అది నోర్మే. దేని మీద వెళ్దాం? కాలంలోని కారులో వెళ్దాం అంట, బండి మీద ఉంటట. సో ఈరోజు అయితే మేము బయటికి వెళ్తున్నాము, ఎక్కడికి అనేది సస్పెన్స్. కానీ చాలా బాగా ఎంజాయ్ చేయబోతున్నాము అండ్ చాలా మంచిగా కూడా ప్లాన్ చేసుకున్నాము అన్నమాట. సో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియో నాకు తెలిసి మీ అందరికీ కూడా బోర్ కొట్టదు, మంచిగా ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఇక్కడికి ఏంటి అంటే బేబీ షవర్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక్కరికి కాదు, నా ఫ్రెండ్స్ ముగ్గురికి బేబీ షవర్. మా ఫ్రెండ్స్ అందరం కలిపి చేస్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది సస్పెన్స్. ఇషికాన్ని కూడా తీసుకెళ్తున్నాను కాబట్టి ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. సో ఇల్లంతా చెత్త చెత్త చేసి ఫైనల్గా రెడీ అయిపోయాము. బ్యాగ్ అది సర్దేశాను నైటే. సో నా స్వెట్కి నా ఫేస్ షైన్ అవుతుంది. సో గైస్ స్టే ట్యూన్, బాయ్. బాయ్ చెప్పు, ఇక్కడ ఇక్కడ బాయ్ బాయ్ చెప్పు. నువ్వు ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. స్వమ్మర్లో ఎక్కువ స్వెట్ పడుతూ ఉంటుంది, ఎక్కువగా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అండ్ చాలా ఎక్కువ మనం ఇరిటేట్స్గా ఫీల్ అవుతామన్నమాట. సో మీకు ఇప్పుడు మంచి సొల్యూషన్ అయితే చెప్తాను. ఇది వచ్చేసి ఆయిల్ కంట్రోల్ చేసి యాక్నీని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది ఫేస్ ప్యాక్ అండ్ ఫేస్ వాష్ చూపిస్తాను. ఇది వచ్చేసి మామాయత్ నుంచి ముల్తానీ మట్టి అండ్ బల్గేరియన్ రోజ్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఫేస్ ప్యాక్ అన్నమాట. ఇది మనందరికీ తెలుసు, మామాయత్ ప్రొడక్ట్స్ అన్నీ కెమికల్ ఫ్రీ, సర్టిఫైడ్ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అన్నమాట. అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి కూడా సూట్ అవుతుంది. సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ ఫేస్ వాష్ అనేది కొంచెం ఫేస్ తడి చేసుకున్నాక అప్లై చేసుకుని ఒక 2 మినిట్స్ మనం రబ్ చేసుకున్నాక రెగ్యులర్ ఫేస్ వాష్ ఎలా కడిగేసుకుంటామో అలా చేసేసుకోవాలి. ఇన్స్టెంట్గా ఆయిల్ అనేది క్లియర్ అయిపోతుంది, చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటామన్నమాట. ఇది వచ్చేసి ముల్తానీ మట్టి అండ్ బల్గేరియన్ రోజ్ ఇంగ్రీడియంట్స్తో చేయడం వల్ల అప్లై చేసిన కొంచెం ఆరిన తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకుంటే చాలా ఆయిల్ అనేది కంట్రోల్ అవుతుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నమాట. ఆయిల్ కంట్రోలింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను. సో ఆ లింక్స్ ద్వారా మీరు షాపింగ్ చేయొచ్చు. అలానే స్క్రీన్ మీద మధు 2023 అనే కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ఉపయోగిస్తే మీకు అఫీషియల్ మామాయత్ వెబ్సైట్ ఆర్ మామాయత్ యాప్లో మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక్కడే కాకుండా ఈ ప్రోడక్ట్స్ మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఇలాంటి వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే మామాయత్ ప్రోడక్ట్ మనం ఆర్డర్ చేసిన ఎవ్రీ ఆర్డర్కి వాళ్ళొక చెట్లను అయితే నాటుతారు. 2025 వరకు 1 మిలియన్ చెట్లను అయితే నాటాలని వాళ్ళ కోరిక. అండ్ మామాయత్ ప్రోడక్ట్స్ ఇప్పటి వరకు ఆన్లైన్లోనే దొరికేవి, ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి మామాయత్ ప్రోడక్ట్స్ అన్నీ తీసేసుకోండి. మామాయత్ ప్రోడక్ట్స్ అన్నీ ఇండియన్ బ్రాండ్ కాబట్టి మీరు కూడా మీ డైరీ రొటీన్లో ఈ ప్రోడక్ట్స్ అనేవి యాడ్ చేసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అన్నీ పెట్టాను, గో అండ్ చెక్ అవుట్. థ్యాంక్ యూ. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే కేక్ పిక్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదామని చెప్పి కేక్ దగ్గరికి వెళ్ళాము. ఇది వచ్చేసి కేక్ స్మిత్ మధు బర్త్డేకి చాలా డేస్ నుంచి అక్కడే మేము తీసుకుంటున్నాము. సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి నచ్చిన థీమ్ కూడా చేస్తారు కేక్. సో ఇషిక చాలా ఎంజాయ్ చేసిందనమాట. కానీ ఫైనల్గా అయితే కానీ టైర్డ్ అయిపోయింది. ఎక్కువ బయటకు తీసుకొని మేము వెళ్ళాం కదా, సో ఇంట్లో బయటకు తీసుకెళ్ళినప్పటికీ నెక్స్ట్ డే మొత్తం ఫుల్గా పడుకుని పోయింది. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా 2 క్యాబ్స్ బుక్ చేసుకున్నాము. సో వేరే కార్లోని మిగతా వాళ్ళు ఉన్నారు. సో ఇంకా కొంతమంది యాడ్ ఇంకా కేక్ తీసుకొని డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయాం రిసార్ట్కి.
సో ఇది వచ్చేసి కంటైనర్ హౌస్. ఇక్కడ మేము వెళ్ళినప్పటికి డెకరేషన్ వాళ్ళు వచ్చేసారు. సో వాళ్ళు కూడా చాలా బాగా చేశారు డెకరేషన్. చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది డెకరేషన్. వచ్చేసి స్టార్ వావ్ ఈవెంట్స్ అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అన్ని ఇస్తాను. గట్టి మాట్లాడు. సో వాయిస్ రావట్లేదు అక్క, వాయిస్ రావట్లేదు అంటున్నారు. వాళ్ళ లింక్స్ అన్నీ పెడతాను. మీరు కూడా మీకు కూడా మీ ఇంట్లో ఏమైనా బెస్ట్ అకేషన్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి. చాలా రీజనబుల్గా చేస్తారు. సో డిస్క్రిప్షన్ వాళ్ళ లింక్స్ అయితే పెడతాను. ఇది వచ్చేసి కంటైనర్ హౌస్ అన్నమాట. మేము లాస్ట్ టైం ఆల్రెడీ వెళ్ళాము, మీ అందరితో కూడా నేను చెప్పాను. చాలా బాగుంది. అంటే చాలా రిసార్ట్స్కి వెళ్ళాం, అందరూ ఒకే దగ్గర ఉండమన్నమాట పెద్ద పెద్ద రిసార్ట్స్ వల్ల. సో ఇది చాలా చిన్నగా బుజ్జిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇంకా మేము కూడా ఒక్కొక్కరు రెడీ అయిపోతున్నారు. తిను ప్రెగ్నెంట్ అన్నమాట, స్వాతి నా ఫ్రెండ్. ఆల్మోస్ట్ 3 మెంబర్స్ ప్రెగ్నెంట్, 3 మెంబర్స్కి బేబీ షవర్ చేసాము. ఇంకా డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నాం, అవంతా కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. షాపింగ్, డ్రెస్సెస్, స్టిచ్చింగ్ అని. తిను వచ్చేసి మాల్తి. మీకు తెలుసు, నా ఇన్స్టాలో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ అయితే డెఫినెట్గా తెలుసు తను ఎవరు, ఎందుకు నా బెస్ట్ ఫ్రెండ్. సో ఇది రఫీ అన్నమాట, కొంచెం టెంగ్ టెంగ్ ఎక్కువ. ఇంకా మా అక్క, అక్క వాళ్ళు అక్కడే కదా భీమ్లీలో ఉంటున్నారు. సో అలా రమ్మన్నా వచ్చారు, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా పార్టీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇంకా ఫోటోగ్రాఫర్స్ రాలేదు, సో వాళ్ళ కోసం అని చెప్పి వెయిటింగ్. ప్రకాష్ అన్నయ్య ఉన్నారు కదా, ఆర్ట్ క్యాప్చర్, అన్నయ్యని పిలిచాను. సో అన్నయ్య ఇంకా రఫీ కూడా వేరే ఫోటోగ్రాఫర్స్ పిలిచింది. సో చాలా మేము అనుకున్నాం చాలా సింపుల్గా అవుతుంది అని చెప్పి, కానీ చాలా బాగా చేసుకున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా వీళ్ళకి వచ్చేసి బయట ఫోటోషూట్స్ అవి, అంటే ఆల్మోస్ట్ అప్పటికి 4:30 అయింది, లైట్ డల్ అయిపోద్దని ఫస్ట్ బయట తీసేద్దాము, తర్వాత మనం ఈవెంట్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా ఒక్కొక్కలం ఫొటోస్ తీసుకున్నాం. చాలా 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 బాగా తీశారు అండ్ చాలా బాగా వచ్చాయి. మేము ఎలా అయితే, నేనైతే గూగుల్లో సెర్చ్ చేశాను, అంటే ఏ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, ఎలా తీసుకోవాలి ఫొటోస్ అని చెప్పి. సో అన్నీ కూడా ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. అవన్నీ కూడా ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ నా పేజ్ ఎవరైతే ఫాలో అవ్వలేదో ఫస్ట్ వెళ్ళి ఫాలో అయిపోండి, దీపు మధు అఫీషియల్ అని ఉంటుంది. సో ఇంకా వాళ్ళే మంచి మంచి పోజెస్ కూడా చెప్పారు. నేను కొన్ని గూగుల్లో సెర్చ్ చేసుకొని పెట్టుకున్నా అలా తీసుకోవాలి అని చెప్పి, అవి కూడా తీశాను. ఇంకా కొంతమంది అలా పూల్లో స్విమ్ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఈవినింగ్ వెళ్ళిపోదామని అనుకున్నారు అనమాట. సో వాళ్ళు ఈవినింగ్ వెళ్ళిపోతే ఇంకా అవ్వదు కదా, అందుకని చెప్పి వాళ్ళు ఇంకా ఆగలేదు. వాళ్ళ ముగ్గురు ప్రెగ్నెన్స్ అనమాట. సో నేను సో వస్తుంది 10 సార్లు, మీరు మళ్ళీ నన్ను ఎంచుతారు. సో అంటే ఎందుకంటానంటే నెక్స్ట్ ఏం మాట్లాడాలి అని చెప్పి వస్తుంది అనమాట, అందుకని అలా వస్తుంది. కానీ మ్యాక్సిమం ఇంకా అది అనుకుండా అవాయిడ్ చేస్తాను. సో చూసారు కదా మళ్ళీ వచ్చింది. సో ఇదన్నమాట మా పార్టీ. ఇషిక అయితే ఇంకా హాయ్, వీడియో స్టార్ట్ చేయగానే హాయ్ అంట. సో హాయ్ 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 ఇషిక. అక్కడ చిన్న మేకప్ చేసేసారు వాళ్ళు వెయ్యొద్దంటే. ఇష్క కూడా సేమ్ ఫ్రాక్ కుట్టించాను ఇష్కకి, నాకు ఒకలాంటిది, ఒక ఫొటోస్లో ఏమైనా యూజ్ అవుతుందని, కానీ వేసుకోలేదు, ఆడుకోవడానికి అవ్వట్లేదు అని చెప్పి. నాకు రెడీ అవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే పార్టీ వాళ్ళది కదా, వాళ్ళు అంటే హ్యాపీగా ఫీల్ అయితే చాలు అన్నట్టుగా ఫీల్ అయ్యి అంత ఎక్కువ రెడీ అవ్వలే. సో అందరూ వెయిటింగ్ కేక్ కటింగ్ కోసం. ఇంకా ఆల్మోస్ట్ 6 అయింది అప్పటికి టైమ్. సో కేక్ కట్ చేసేసి తినేసి ఇంకా డ్యాన్సులు కూడా ఉంటాయి, మరి మామూలుగా ఉండదు పార్టీ అంటే. ఇంకా అంటే మేము ఫస్ట్ టైం ప్లాన్ చేసుకున్న పార్టీ ఇది. ఇంకా నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. సో స్వాతి ఉంది కదా, తనకి ఆల్మోస్ట్ 9 మంత్స్ అనమాట. సో చాలా ఇబ్బంది పడిపోయింది, అందుకే నైట్ కూడా స్టే చేయలేదు. ఇంకా ఫొటోస్, సెల్ఫీస్, ఇంకా రీల్స్ అన్నీ తీసుకున్నాం, చాలా బాగుంది అండ్ బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. ఇంకా లేడీస్ నైట్ పార్టీలా కూడా పెట్టుకోవాలి, ఇంకా నెక్స్ట్ బాగా ఎంజాయ్ చేసాం కదా అని అనుకున్నాం. అండ్ కేక్ కూడా చూసారా ఎంత బాగుంది, బాయ్ అండ్ గర్ల్ బ్లూ అండ్ పింక్ థీమ్ అనమాట. దానికి సూట్ అయ్యేలాగా మా డ్రెస్సెస్, వెనకతల డెకరేషన్ మొత్తం కూడా చాలా బాగా సెట్ అయింది. నేను కేక్కి డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కావాలంటే వన్స్ వెళ్ళి చెక్అవుట్ చేయండి వాళ్ళ పేజ్.
అండ్ డిషిక అయితే ఇంకా స్టెప్స్ పడిపోతుందేమో అని భయం వేసేస్తుంది, కానీ రాదు. అక్కడే చాలా నాకు మెంటల్ వచ్చేసింది. ఎస్, హాయ్ చెప్పు, గట్టిగా నోటితో చెప్పు, నోట్లో తీయాలి. సో ఇంకా అందరం కింద బెడ్ ఫుడ్ తినేసాము నైట్ డిన్నర్. ఇంకా డ్యాన్సులు మరి మామూలుగా వేయట్లేదు. ఇషిక ఫస్ట్ స్టార్ట్ చేసింది డ్యాన్సెస్. డిన్నర్ చేసేసి ఇంకా కొంతమంది పైన పడుకున్నారు, ఇంకా అలసిపోయి. ఇంకా కింద కొంతమంది మేమందరం డ్యాన్స్ వేసుకున్నాం అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఆ కేక్ లింక్, డెకరేషన్ లింక్ అండ్ ఈ రిసార్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కూడా కావాలంటే మంచిగా మీ లైఫ్లో ఉన్న మంచి మెమొరీస్ని ఇంకా కొంచెం బ్యూటిఫుల్గా చేసుకోవాలి అని అనుకుంటే ఆ కాంటాక్ట్స్ అన్నీ రెడీ చేసుకోండి. అండ్ దీని వచ్చేసి రఫీ, దానికి డ్యాన్స్ వస్తే ఇంకా ఆగదు, ఐ మీన్ సాంగ్ వస్తే ఆగదు. ఇంకా ఇషిక, ఇంకా మాల్తీ ఉంది కదా, మాల్తీకి బాబు వాడు, ఇషికకి ఇద్దరికి 1 వీక్ తేడా అన్నమాట. అంతే, గీత నాడు కూడా డ్యాన్స్లో ఫుల్గా ఇద్దరు డ్యాన్స్లు వేశారు. దాని తర్వాత మేము కూడా వేసాము డ్యాన్సెస్. సో ఈ వ్లాగ్ అంతా నాకు వీలైనంత వరకు నేను తీయడానికి ట్రై చేశాను. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఇంకా నేను అంటే మేమే కదా సెలబ్రేట్ చేస్తున్నాము, ఇంకా వీడియో తీయడానికి సరిగ్గా అవ్వలేదు. సో అందుకని చెప్పి ఎంతవరకు వీలైతే అంతవరకు వీడియో తీశాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్స్ అయితే అస్సలు స్కిప్ చేయకండి, ఆల్మోస్ట్ లైన్గా రోజు వ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఇంకా మా డ్యాన్సులు చూసి ఎంజాయ్ చేయండి. ట్రెండింగ్ సాంగ్స్ అయ్యాం మేము అప్పట్లో సాంగ్స్, ఆ సాంగ్స్ డ్యాన్స్ చేస్తామన్న. గోంగూర తొటగడ కాపుకాసగాల. సో మా మళ్ళీ సో అన్నాను, సో అంటేనే భయం వేస్తుంది నాకు. సో ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే కనుక ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ చాలా మా ట్రిప్ వ్లాగ్స్, సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీ అందరికీ నచ్చుతుంది అండ్ మంచి మంచి వ్లాగ్స్ అన్నీ తీస్తాము. మెయిన్గా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈ ట్రిప్, అండ్ మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు. సో దీని తర్వాత డెఫినెట్గా అన్ని వ్లాగ్స్ కంటిన్యూషన్గా వచ్చేస్తాయి. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము, అందరూ హ్యాపీగా ఉన్నారు. అండ్ మాల్తీ వీళ్ళందరూ కూడా చాలా బాగా సాటిస్ఫై అయ్యారనమాట. సో ఇంకా డ్యాన్స్లు, ఇంకా వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేసాం డ్యాన్స్లు వేసి. ఇంకా అదొక్క లోటే తీరుంది, అది కూడా తీరిపోయింది. పూల్లో కూడా ఎంజాయ్ చేసాం కానీ వీడియో తీయడం అవ్వలేదు, నా ఫోన్ అప్పటికీ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే ఇన్స్టా ఎవరైతే నాది ఫాలో అవ్వలేదో ఒకసారి వెళ్ళి నా పేజ్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. సో మేము ఎప్పుడైతే బ్లాగ్ పెట్టామో వెంటనే మీకు ఆ నోటిఫికేషన్ చూసి ఓపెన్ చేస్తే బ్లాగ్స్ అన్నీ హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.